శ్రీకాయాయ నమః శ్రీకళాయ నమః శుభ్రాయ నమః నమః శ్యామయే నమః శంకరధారిణ్యే నమః దైవ్యే నమః యాధే నమః శిఖిన్యే నమః సోమసమ్మతే నమః చింతామణే నమః సదానందాయ నమః పంచబాణప్రభోజ్ఞే నమః బాణసేనే నమః సహస్రాక్షే నమః సహస్రపాదాయ నమః సంధ్యాబలే నమః ఓం వాసవే నమః ఓం వాయు సేవాయ నమః విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతేం స్మరామి సుముహూర్తమస్తు యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర అద్భుత ధర్మధర తత్ర సీత్యో భూతి భువామి ఇతి మతి మమ అన్యాచిత్తేన తోమాదేన పరిపాసితే తేషాం ఇచ్ఛామి యుక్తానాం యోగక్షేమమామి సుజే సర్గజాన్ భాజ్యమితు జానకి పురుషస్తమ్యం నితిం విజామి శరణం హరిం స్వాత్మహసి సూత్రం వైభవ సంబంధే భగవత్ కర్మ సూచితం నారాయణ పితాయస్య ఆయస్య మాతా హరిప్రియ భృగువాది మునయ శిష్య తస్మై శ్రీ విహరసే నమః అందరూ కూడా అపహి శుచి నమః నారాయణాయ నమః మాధవాయ నమః మోరగతి స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆగమాం దేవానాం గమాగమాం తస్మాత్ ప్రప్రేతేన ధృతా సమేన ధృతా బ్రహ్మా మహామి ప్రథమపాదే జింబోద్వీపే భరతవర్షే భరతఖండే వేరోహ దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఉత్తరదిగ్భాగే శ్రీమహోబల గౌడాచలస్య శివదిగ్భాగే కృష్ణ కావేర్యో సమీప ప్రాంతే ప్రాంతే భగవతాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక సాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధిరామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే బహుళపక్షే ద్వాదశ్యాయ ద్వాసి తిథులమాట ఇవాడ ద్వాసి ద్వాసి ద్వాసర ద్వాసరస్తు కార్కమాసిద్ధ శుభ నక్షత్ర శుభ శుభయోగ శుభకరణ శుభలగ్న శుభముహూర్త ఏం విశేషణ కుబేరస్వామి దేవత ప్రీతిచిత్తం మమ అందరూ కూడా ఎవరి పోతా వాళ్ళు చెప్పుకోవాలా ఇవాళ ఉభయకర్త వైడిపారు మొత్తం వెంకటేశ్వర రావు ధనపతి విజయమ్మ వారి కుమార్ చెప్పుకున్నారా సపుత్రికస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య
సమవారస్య కుటుంబస్య క్షేమ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభిర్థం ఏ గ్రహా అరిష్టస్థానే స్థితా తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితాం ప్రసిద్ధ్యర్థం మమ ఆరోగ్య ధనలక్ష్మి సంపన్న చిత్తరేఖా సమేత కుబేర ప్రసాదేన అఖండ ఐశ్వర్యాభి ఉచ్యర్థం మనోవాంచ పరసిచ్యర్థం శ్రీ ఆరోగ్య ధనలక్ష్మి సంపన్న కుబేర వ్రత పూజ నిర్విఘ్న పరిసమాప్యర్థం విశ్వక్సేన పూజాంచకరిషే సింహే విష్ణు కంఠే ఉపసమాస్తా మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్మనా సుతా ఉక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదర్హయజుర్వేదో సామవేదో క్షతరుణః అంగయ సహిత సర్వే కలశింపు సమాసితా జిలేవం పూర్ణమాహామి అందులో నీళ్ళు పుష్పాలి చిన్న దాంట్లోమి కలసేవం విష్ణుమాహామి మధ్యేవం ఉత్తమాహామి మూలేవం బ్రహ్మాణమాహామి కలశాధిష్టాన దేవతాభ్యోన్మహ చిత్రోపు చలాన్ సమర్పయామి కావే తుంగభద్రా చ కృష్ణమేడి ఆచిరోదుమి భాగే యజమాపశి వాసు మాస్యాన్ దాస్యాంత మాశుభ సుభతమా పూత పూతమా పుణ్యా పుణ్యతమా శుచి ఓహవి ప్రోక్ష ప్రదర్శన చేసేట్టుగా భావించండి కూర్చొని లేవలేదు కాని కాని ఏమా అపాని జన్మ అంతర పుతాని చ భగవాన్ సర్వాత్మక శ్రీ విశ్వక్షేదేవత సుప్రీతో సుప్రసన్నోతో పెట్టేసేది తర్వాత ఆ విశ్వక్షేమ ప్రసాద యజమాన శిశాకు ప్రసాదం అంటే ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే ఇప్పుడు ఆ పూజ అయిపోయింది. ముందు శుభాశుభాలకి ఎప్పుడు ఎక్కడైనా సరే విశ్వక్షేమ పూజ గానీ గణక పూజ గానీ తప్పనిసరి చేయాల్సిందే. ఆ చేసిన తర్వాత మిగతా వాటి చేసుకుంటారు ఇలాంటి వ్రతాలు. కనుక ఇక్కడ మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఆ విశ్వక్షేమ పూజ అయిపోయింది. ఆయన పూర్వే సాధ్యాసంతోసి రాకపోతే అఖండ అఖండ ఐశ్వర్యాభిర్థం ఇష్టగామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ ఆరోగ్య ధనలక్ష్మి సంపన్న ఇష్టరేగా సమేత భోగం యోగక్షేమ సూర్య ముఖ్యంత మరుమతే పురాణ స్వస్తి అమృతం వై ప్రాణాము తమాప ప్రాణానే సాంగం సాయుధం ప్రవాహం శక్తిం ప్రతిపుత హరివా సమేతం కుబేర స్వామి ఆవాహయామి స్థాపయామి ధనలక్ష్మీ దేవే నమః ధనలక్ష్మి భర్తు ఈయనకైతే పద్య అంటారు ఈ భాయతో సమ ఆయన భర్తతో సమ భద్రుపుత్ర పరివార సమేత ధనలక్ష్మి ఆవాహయామి పూజయామి అక్కడ ఆయన చూపించిన అదే కుబేరుడు. ఆ కుబేరుడు చూపించి పక్క లేసం ధన్యమాహయామి ఓశమాహయామి యక్షాజమాహయామి
సమర్పయామి. భగవతి ధనలక్ష్మీ స్వామి ధనలక్ష్మీ దేవి నమః ధనలక్ష్మీ స్వామి ధనలక్ష్మీ దేవి నమః 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 ధనలక్ష
అవాహం సమర్పయామి. అట్లే ధనలక్ష్మీదేవి నమ, అవాహం సమర్పయామి. తర్వాత ఆయన వాళ్ళని అవా మతభూతంగా చేసాము, మామూలుగా చేసాము. అక్కడ వచ్చి కూర్చున్నట్లేక కూర్చోడానికి ఆసనం చూపిస్తారు ఇప్పుడు. కాబట్టి అర్చన తీసుకోండి. సింహాసనం రమ్యం సవర్ణం రత్నభూషితం కల్పితం చిన్న భక్త్య శ్రీ కుంశ దయానిధి శ్రీ ఆరోగ్య ధనలక్ష్మి సంపన్న చిత్రరేఖ సమేత కుబేర స్వామి నమః. రత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ధనలక్ష్మీదేవి నమః. రత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. తర్వాత పాద్యం, అంటే పాద్యం అంటే కాళ్ళు కొనుక్కునే నీళ్లు. రత్నసింహాసనం చూపించాం కూర్చోయని చెప్పి తర్వాత కూర్చున్న తర్వాత కాళ్ళతో నీళ్ళు ఇచ్చాం. అన్ని కడుతామని భోజనానికి వేసిన స్నానాన్ని పోరదు ఆయన అందరూ అవి చూపించారా. కాబట్టి పాదయా నీళ్లు చూపించి దాన్ని వేసాం అనమాట. పాద్యం గృహాన యక్షేశ గంధార్జం సుమనోహరం శీతలం స్పృతి సోదం సర్వ మా కాళ్ళు నీళ్లు వాడికి ఇచ్చాం కడుక్కున్నారు. తర్వాత చేతులు కొడుకుంటాయా అని ఇస్తున్నాం ఇప్పుడు. అది ఉండోసారి తీసుకోండి, మళ్ళీ నీళ్ళు తీసుకోండి. అర్ఘ్యం గృహాణ దేవేశ యక్షరాజ ధనప్రియ గంధ పుష్పాక్షయుక్తం శరీరం పావనం శుభం కటిం పూజయామి. ఓం నిమ్న నాభాయ నమః. నాభిం పూజయామి. నాభిం తెలుసుదా గుడ్డు. నాభిం పూజయామి. సువక్షసే నమః. వక్షస్త్రం పూజయామి. ఓం సుగంధాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రవదనాయ నమః. ముఖం పూజయామి. సునాసికాయే నమః. సునాసికాయే నమః. నాసికాం పూజయామి. నాసికాం పూజయామి. ఓం సునేత్రాయ నమః. సునేత్రాయ నమః. నేత్రే పూజయామి. నేత్రే పూజయామి. ఓం ధనపతయే నమః. ధనపతయే నమః. ముఖం పూజయామి. పూజయామి. ఓం కుబేరాయ నమః. కుబేరాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. సర్వాణి అంగాని పూజయామి. తర్వాత స్తోత్రం, కుబేరుడి యొక్క స్తోత్రం అవుతుంది. అందరూ కూడా మీరు పలికితే పలకండి, పలకపోతే నమ అన్నప్పుడు ఓం అంటూ వేయండి. పుష్పం కానీ అష్టలు కానీ కుబేరు స్వామి దగ్గర నిపుణాయ నమః.
నమః. ఓం విష్ణుమాయ నమః. ఓం విష్ణుమాయ నమః. ఓం విష్ణుమాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం నవనాథ సమారాధ్యాయ నమః. ఓం నవనాథ సమారాధ్యాయ నమః. ఓం కాయ పూజితాయ నమః. ఓం కాయ పూజితాయ నమః. ఓం విచిత్ర వస్త్ర వేషాధ్యాయ నమః. ఓం విచిత్ర వస్త్ర వేషాధ్యాయ నమః. ఓం యద్గమన మానసాయ నమః. ఓం యద్గమన ఓం విజయాయ నమః. ఓం విజయాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం వందారు జనవత్సలాయ నమః. ఓం వందారు జనవత్సలాయ నమః. ఓం విరూపాక్షప్రీతమాయ నమః. ఓం విరూపాక్షప్రీతమాయ నమః. ఓం విరాగిణే నమః. ఓం విరాగిణే నమః. ఓం ఓం సర్వవ్యాప్తాయ నమః. ఓం సర్వవ్యాప్తాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం సర్వసిద్ధి సమన్వితాయ నమః. ఓస్మితాం హిరణ్యప్రాకారామరుద్రాం గ్రంథీం పుక్తాం తపయంతీం పద్మేస్థితాం పద్మోన్నాతాం ఇహోపహవేశీం చంద్రాం ప్రభాసాం విశాఖగ్రంథీం వీరలోకే దేవదృష్టాం తారాం తా పద్మినీ మీం శరణమహం ప్రపదే కాలక్షేమే సతాం ద్వామూనే ఆదిత్యవర్ణే తపసో ధ్యాతో అస్పృశ్వముత్సోద వివర సస్య ఫలాని తపసాం వంతు మాయాంతరాయాశ్చ బాహ్య కాలక్ష్మి ఉభయ పుమాం దేవ సఖ కీర్తిశ్చ మణినాశ రాజు భూతోస్మి రాష్ట్రేశ్వం కీర్తిముద్రింద్ర ధాతుమే స్థుతి భాసాం మలాం జ్యేష్ఠాం లక్ష్మీ నాశయామ్యహం అపూర్తిమసమర్థించ సర్వాల్పమే గృహాత్ గంధద్వారాంద్రాశాంశ్రీశ్వరీంసర్వూతానాంతామివోపవేశీం మనసంకామాపూర్తిం వాచి సత్యవసీమహే వసూనాగుణోమస్యామి శ్రీశీతామిశః కథమే నపుజాభూతామహిసంభవగత్వా శ్రీం వాసేమి గురే మాతరం పద్మారణీం ఆపస్తదిందుసిద్ధావే చిక్రీ దశమే గురే నిజదేవీం మాతరం శ్రీం వాసేమి గురే నమస్తే గరుడారూఢే చోరాసురపరిందరీ సర్వ పాప హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట భయంకరీ సర్వ దుఃఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ బుద్ధి బుద్ధి దేవీ భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యంతరంగే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే దేవుడికి దాని సృష్టిగత సృష్టి పదం వచ్చింది సార్. సృష్టిగత ఏమిటి ఆ పదం వచ్చేసింది. గంగాధరుడికి లైకారుడి ప్రాణాన్ని తెసపోయేది ఆయన ఆయన అంశం తీసుకోవాలి. అయితే ఈయన ఎవరు లోకపాలకం వచ్చింది దేవేంద్రుడు. దేవేంద్రుడికి దేవలోకానికి ఆధిపత్యం వచ్చింది. ముగ్గురు మూడు పదాలు వచ్చింది. శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరం బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు ఈ ముగ్గురు మూడు పదాలు వచ్చింది సార్. కనుక ఆమెకు అనుగ్రహం ఏమాత్రం కనుక ఆమెను కోపించిందంటే మనం ఎందుకు గురిగ్రహం అన్నీ కూడా క్షణాల్లో ఒక ఎంత కొండ అయినా కానీ ఒక దెబ్బకు మొత్తం మొత్తం పేరుకుంటుంది. కనుక ఆమె అనుగ్రహించి మా అనుగ్రహం మనకి ఎలా వెళ్ళలో ఉండాలా. ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ పూజలు ఇది ఎంతో అనువైన వ్యక్తి. కనుక ఈ యొక్క శుక్రవారాలు శ్రావణ మాసం తులుసుకోవాలని ప్రారంభం చేస్తున్నాం. అది కుబేరుడు అంటే ధనానికి అధిపతి. అసలు ధనాన్ని మూలం ధనలక్ష్మిదే కాబట్టి ఇద్దరిని కూడా మనం పూజ చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం మొదలుపెట్టాం. కానీ ఈ కుబేరుడు నవనీసు తొమ్మిది నిధులు కలిసిపోతాయి అనమాట. తొమ్మిది సంగతి ఆయన ప్రీతి. అందువల్ల ఆ పదవికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే తొమ్మిది వారాల పాటు కనుక నా పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇష్ట సంపదలు ఇస్తాను
వాళ్ళకి అనుకోని పోయింది. అనుకున్న అంటే ఒకసారి పొందకూడదు కావాలి, నెరవేరదు. మనం అక్కడ వస్తువులు సక్రమం సక్రమం పెట్టగా మనసు కలుపుక పూజ సక్రమం చేయక నాకు కావాలంటే కలిసి వస్తాయి. మనం ఒక కోరిక ఏది అనుకోవాలా సక్రమంగా పూజ చేయాలి, చేసినప్పుడు తప్పకుండా జరుగుతుంది అని ఆయన ఆ పదవికి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పూజ ఆయన గొడవ ఇచ్చాడనమాట. అందరు సంవత్సరం చెప్పాడు, దేవత అందరి సంవత్సరంలో కూడా ఎవరైతే నా పూజ తొమ్మిది వారాలు చేస్తారో వాళ్ళకి కనుక ఇష్ట సంపాదిస్తాను అన్నాడు. కనుక ఆయన తొమ్మిది వారాలు కూడా అప్పటి నిధుల తొమ్మిది వారాలు ఆయనకి పూజ చేయాలి. అంత చేసే శక్తి లేని వాళ్ళు ఐదు వారాలు చేసే చాలు అన్నాడు. కనుక ఆ ప్రసిద్ధులు ఉంటారు మూడు రోజులు రాకుండా పడకుండా రోజులు కదా మూడు రోజుల పాటు అందులో రెండు వారంతో కూడా ఐదు వారాలు చేసుకోవాలి. సిబ్బంది ఐదు వారాలు చేస్తే ఆయన కలుగుతుంది. ఇది శ్రావణ మాసం లక్ష్మీకి పిండి అని శ్రావణ మాసంలో మొదలుపెట్టి మనం తొమ్మిది వారాల పాటు వరుసగా చేస్తాం. ఇప్పుడు నాలుగో వారం జరుగుతుంది, శ్రావణ మాసంలో నాలుగో వారం. ఈ నాలుగో వారం ఉపయోగపడతారు ఎవరు మన లతాకుల వెంకటేశ్వరులు వాళ్ళ గుణపతి విజయమ్మ వాళ్ళ చిన్న కుమారుడు పేరు చెంచు మాధవకృష్ణ వారి గుణపత్ని వినోద ఆ దంపతులు చెంచు ఈ శోభాన్ని ఏర్పాటు చేసి ఎత్తుకెళ్ళు Thank you.